కౌంటింగ్ సెంటర్ చుట్టూ ప్రొహిబిటరీ ఆర్డర్స్ ఉంటాయి 144 కింద. సో నోబడీ క్యాన్ అసెంబుల్, దాట్ విల్ నాట్ బి పర్మిటెడ్ దేర్. తర్వాత ఆఫ్ కోర్స్ మీకు తెలుసు, డ్రై డే కూడా కౌంటింగ్ని డ్రై డే కూడా డిక్లేర్ చేయడం జరిగింది. తర్వాత కమింగ్ టు ఇది ఔటర్ అరేంజ్మెంట్, తర్వాత కమింగ్ టు ద ఇన్సైడ్ అరేంజ్మెంట్. ఇన్సైడ్ అరేంజ్మెంట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎంటైర్ హాల్ మల్టిపుల్ సీసీటీవీ కెమెరాస్ పెట్టేసి ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద కౌంటింగ్ సెంటర్ విల్ బి కౌంటింగ్ హాల్ విల్ బి కవర్డ్. అంటే దాంట్లో ఏది నో ఏరియా ఆఫ్ దట్ కౌంటింగ్ హాల్ విల్ బి లెఫ్ట్ అన్కవర్డ్. 100% కవర్ చేయడం జరుగుతుంది. తర్వాత స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్కి బ్యారికేడ్ చేసి ఎక్స్క్లూసివ్ డెడికేటెడ్ దారి ఉంటుంది, దట్ విల్ ఆల్సో బి కవర్డ్ విత్ సీసీటీవీ. ఈవీఎంస్ తర్వాత 17C ఆ రెండుని తీసుకువస్తారు అదే దారిలో, విచ్ విల్ బి కవర్డ్ బై సీసీటీవీ. అండ్ ఇట్ ఆఫ్టర్ కౌంటింగ్ ఇట్ విల్ బి టేకన్ అవుట్ బై ద సేమ్ పాత్. ఆ బ్యారికేడింగ్ లోపల ఈవీఎంస్ అండ్ ఈవీఎం క్యారింగ్ మనుషులు తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరు పోవడానికి లేదు అక్కడ. సో దాట్ విల్ బి అన్ ఎక్స్క్లూసివ్ పాత్వే ఓన్లీ ఫర్ దోస్ పీపుల్. నౌ కమింగ్ టు ద కౌంటింగ్, మన దగ్గర టోటల్ ఈరోజుకి నిన్నటికి 217,000 to 218,000 వరకు పోస్టల్ బ్యాలెట్స్ వచ్చాయి. ఇది ఇంకా కొద్దిగా పెరగచ్చు, ఎందుకంటే ETPBS ఎలక్ట్రానిక్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సర్వీస్ ఓటర్స్కి ఏవి పోతాయి అది ఇంకా వస్తున్నాయి. 4th నాడు 8:00 మార్నింగ్ వరకు వాట్ ఎవర్ కమ్స్ విల్ బి టేకన్ ఫర్ కౌంటింగ్. సో స్టిల్ వీఆర్ గెటింగ్ సమ్ నంబర్స్ డైలీ. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కోసం 276 టేబుల్స్ పెట్టడం జరిగింది. దానికి హాల్స్ నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు, ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి అట్లీస్ట్ రెండు ప్లేస్లో రెండు కౌంటింగ్ హాల్స్ పోస్టల్ బ్యాలెట్ కోసం ఉంటాయి. ఈ హాల్స్ లోపల టోటల్ అంతా కలిపి 276 టేబుల్స్ ఉంటాయి. ఒక్కొక్క టేబుల్ మీద ఒక్కొక్క ఏఆర్ఓ ఉంటారు. ఎవ్రీ టేబుల్ పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేసే ప్రతి టేబుల్ మీద ఒక సీనియర్ ఆఫీసర్ డెసిగ్నేటెడ్ బై ఎలక్షన్ కమిషన్ ఏఆర్ఓ గారు ఉంటారు. ఆయన కింద ఒక సూపర్వైజర్ ఉంటారు, కౌంటింగ్ సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్స్ ఉంటారు, తర్వాత ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ఎవ్రీ టేబుల్ విల్ హ్యావ్ అ మైక్రో అబ్జర్వర్. సో ఇది అంతా చేసేది ఆల్మోస్ట్ 1600-1700 వరకు స్టాఫ్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద కౌంటింగ్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్స్. తర్వాత ETPBS కి కొంత ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్ ఉంది ECI వారిది. అంటే ETPBS అంటే అది ఎన్వలప్స్ వస్తాయి, ఎన్వలప్స్లో స్కానింగ్ అవి అంతా ఉంటాయి. ఆ స్కానింగ్ చేసుకొని తర్వాత దాన్ని పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్కి పంపడం జరుగుతుంది. ఆ స్కానర్స్ మన దగ్గర డిపెండింగ్ అపాన్ ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఎన్ని ETPBS రాబోతున్నాయి దాన్ని బట్టి 135 స్కానర్స్ పెట్టడం జరిగింది. దీనికి ఈ స్కానింగ్ దానికి సెపరేట్ టేబుల్స్ ఉంటాయి, దాని మీద కూడా ఒకరు ఏఆర్ఓ ఉంటారు. 10 టేబుల్స్ వరకు ఉంటే ఒకరు ఏఆర్ఓ, అంతకంటే ఎక్కువ ఉంటే ఇద్దరు ఏఆర్ఓస్ ఉంటారు. ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు, ఒకరు అసిస్టెంట్ ఉంటారు. వీళ్ళు బేసికలీ స్కాన్ చేసి అన్నిటికీ లెక్కలు పెట్టుకుంటారు, కరెక్ట్గా ఉన్నాయా లేదా చూస్తారు. చూసిన తర్వాత ఆ బ్యాలెట్ని పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ దగ్గరికి పంపించేస్తారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఇది ఓవరాల్ ప్రొసీజర్. తర్వాత ఈవీఎంలోకి వస్తే మనకు మ్యాక్సిమం 24 రౌండ్స్ ఒక 3 అసెంబ్లీ సెగ్మెంట్స్లో జరుగుతాయి. చొప్పదండి ఆఫ్ కరీంనగర్ కాన్స్టిట్యుయెన్సీ, యాకూత్పూర్ ఆఫ్ హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ దేవర్కొండ ఆఫ్ నల్గొండ కాన్స్టిట్యుయెన్సీ. ఈ 3 సెగ్మెంట్స్లో ఒక 24 రౌండ్స్ వరకు జరుగుతాయి. మిగతా అన్ని చోట్ల దీనికంటే తక్కువే ఉంటాయి. అట్లాగే మినిమం రౌండ్స్ చూడాలంటే 13 రౌండ్స్ 3 సెగ్మెంట్స్లో ఉంటాయి. ఈ 3 సెగ్మెంట్స్ ఏంటంటే ఆర్మూర్ ఆఫ్ నిజామాబాద్ కాన్స్టిట్యుయెన్సీ, భద్రాచలం ఆఫ్ మహబూబాబాద్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ అశ్వరావుపేట్ ఆఫ్ ఖమ్మం కాన్స్టిట్యుయెన్సీ. ఓవరాల్గా చూడాలంటే బల్క్ ఆఫ్ ద
అసెంబ్లీ సెగ్మెంట్స్లో 18, 19, 20, 21 అట్లా రౌండ్స్ ఉంటాయి. సో దీన్ని బట్టి అవర్ ఎస్టిమేషన్ ఇస్ దట్ వీ షుడ్ బి ఏబుల్ టు ఫినిష్ దిస్ అబౌట్ 3 o'clock, 4 o'clock వరకు అవ్వాలి. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ లాట్ ఆఫ్ థింగ్స్. వెన్ ఐ కమ్ టు ద ప్రొసీజర్ నేను కొంత ఫర్దర్ డీటెయిల్స్ చెప్తాను. ఎవ్రీ రౌండ్కి టాబ్యులేషన్ కావాలి, తర్వాత మళ్ళీ మైక్రో అబ్జర్వర్స్ చూడాలి, కౌంటింగ్ ఏజెంట్స్ అక్కడ ఉంటారు వాళ్ళ సంతకాలు తీసుకోవాలి. ఇది చేసిన తర్వాత మెయిన్ టేబుల్కి వస్తుంది, మెయిన్ టేబుల్ మీద దానికి టాబ్యులేషన్ జరుగుతుంది, టాబ్యులేషన్ తర్వాత దానికి అబ్జర్వర్ గారు చూస్తారు, అబ్జర్వర్ గారు చూసిన తర్వాత వన్స్ దట్ ఈస్ క్లియర్డ్ దెన్ ఇట్ ఈస్ క్లియర్డ్ ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ. దాని తర్వాత దీన్ని డేటా ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఆ డేటా ఎంట్రీ ఎన్కోర్కి, ఎన్కోర్ ఇస్ ద ఈసీఐస్ వెబ్సైట్, దాంట్లో డేటా ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఆ డేటా ఎంట్రీ చేసిన తర్వాత దానికి ప్రింట్అవుట్ తీసి మళ్ళీ వెరిఫై చేస్తారు కరెక్ట్గా డేటా ఎంట్రీ అయిందా లేదా, కౌంటర్ సిగ్నేచర్ అవుతుంది, దెన్ ఓన్లీ వన్ రౌండ్ ఈజ్ కాల్డ్ ఎస్ అ రౌండ్ కంప్లీటెడ్. సో ఈ అంత పద్ధతి ఫస్ట్ 2-3 రౌండ్స్కి కొంత అలవాటు పడేసరికి కొంత టైం పడుతుంది. అఫ్ కోర్స్ లాట్ ఆఫ్ ట్రైనింగ్ హ్యాస్ బీన్ గివెన్ టు ఆల్ ద స్టాఫ్, అయినా కూడా ఫస్ట్ 2-3 రౌండ్స్కి ఈవీఎమ్స్ రావడం, దానికి ఓపెన్ చేయడం, కౌంటింగ్ ఏజెంట్స్ని కూడా చూపించడం, వాళ్ళ సైడ్ కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, సందేహాలు ఉంటాయి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, తర్వాత ఈ అంతా పద్ధతి ఫాలో చేయడం. ఎవ్రీ అసెంబ్లీ సెగ్మెంట్లో ఈసీఐ ఆర్డర్స్ అండ్ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం, ఈసీఐ వారు ఆర్డర్ ఇచ్చారు దాని ప్రకారం, ఎవ్రీ అసెంబ్లీ సెగ్మెంట్లో అట్ ర్యాండమ్ 5 పోలింగ్ స్టేషన్స్ని పికప్ చేసి దానికి వీవీప్యాట్ స్లిప్స్ని కౌంట్ చేయడం జరుగుతుంది. ఈ వీవీప్యాట్ స్లిప్స్ కౌంట్ చేయాలంటే వీవీప్యాట్ స్లిప్స్కి సెపరేట్ బూత్ ఉంటుంది, ఎందుకంటే స్లిప్స్ అందుకనే దానికి చుట్టూ ఈ జాలీలాగా ఉంటుంది, సో దట్ నోబడి క్యాన్ టచ్ ఇట్. అండ్ దానికి సెపరేట్ కౌంటింగ్ ఏజెంట్స్ ఉంటారు, సెపరేట్ కౌంటింగ్ స్టాఫ్ విల్ బి దేర్, సో వాళ్ళు దానికి కౌంటింగ్ చేస్తారు. ఈ ఇది జరిగేది ఆఫ్టర్ ద ఎంటైర్ కౌంటింగ్ ఈజ్ ఓవర్ ఆఫ్ ద ఈవీఎమ్స్. దాని తర్వాత దీన్ని లాస్ట్లో చేస్తారు. చేసిన తర్వాత ఈ 5 అట్ ర్యాండమ్లీ ఎవరు తీసుకుంటారంటే అక్కడ అబ్జర్వర్ గారు ఉంటారు, ఆరు గారు ఉంటారు, వీళ్ళు చూస్తారు. సో ఆ 5 కేసులు కౌంట్ చేసిన తర్వాత ట్యాలీ చేస్తారు. దీంతో ఈవీఎం నంబర్స్ అండ్ వీవీప్యాట్ స్లిప్స్ నంబర్ క్యాండిడేట్ వారిగా కరెక్ట్గా సేమ్ వచ్చిందా లేదా ట్యాలీ చేస్తారు. ట్యాలీ చేసిన తర్వాత ఇఫ్ ఇట్ కమ్స్ కరెక్ట్ దెన్ దే విల్ గో ఫర్దర్ ఫర్ కంపైలేషన్ ఆఫ్ సెగ్మెంట్ వైజ్ నంబర్స్, తర్వాత పోస్టల్ బ్యాలెట్ నంబర్స్ అంత కంపైల్ చేసిన తర్వాత టోటల్ నంబర్స్ వస్తాయి క్యాండిడేట్ వారిగా. ఆ క్యాండిడేట్ వారి నంబర్స్ దాని తర్వాత దాన్ని రిజల్ట్ డిక్లరేషన్ చేయడం జరుగుతుంది. ద స్టాఫ్ హూస్ బీయింగ్ అలాటెడ్ ఫర్ ద కౌంటింగ్ వాళ్ళని కూడా ర్యాండమ్గా సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. టోటల్గా మనకు స్టేట్లో కౌంటింగ్ స్టాఫ్ రిక్వైర్మెంట్ ఈజ్ అబౌట్ 10,000. సో వీ టేక్ అబౌట్ 50% ఎక్స్ట్రా. ఆ 50% ఎక్స్ట్రా తీసుకొని అందులో నుంచి అట్ ర్యాండమ్ ఒక 120% అంటే 20% ఎక్స్ట్రా వరకు ఫస్ట్ ర్యాండమైజేషన్లో తీసుకోవడం జరుగుతుంది. అది ఆల్రెడీ అయిపోయింది. సెకండ్ ర్యాండమైజేషన్ అంటే సెగ్మెంట్ వారీగా కౌంటింగ్ స్టాఫ్ని అలాట్ చేయడం జరుగుతుంది. ఇది అబ్జర్వర్ గారి సమక్షంగా జరుగుతుంది. అబ్జర్వర్స్ రేపు 10:30 కదా, రేపు 10:30 రిపోర్ట్ చేయమని చెప్పారు వాళ్ళకి. సో ఈసీఐ వారి ఆర్డర్స్ ప్రకారం మన దగ్గర 49 అబ్జర్వర్స్ వస్తున్నారు. 49 అబ్జర్వర్స్ వాళ్ళ కౌంటింగ్ సెంటర్స్కి వెళ్ళిపోతారు. అక్కడ చేరిన తర్వాత డిఓ గారి సమక్షంలో ఒక్కొక్క సెగ్మెంట్కి అక్కడ ఉన్న టేబుల్స్ బట్టి ఈ కౌంటింగ్ స్టాఫ్ని అలాట్ చేయడం జరుగుతుంది. ఇట్ దిస్ విల్ హ్యాపన్ 24 hours బిఫోర్ ద యాక్చువల్ కౌంటింగ్, అంటే 3rd నాడు జరుగుతుంది. తర్వాత 3rd ర్యాండమైజేషన్ ఫైనల్గా ఆన్ 4th అర్లీ మార్నింగ్ ఒక 5 o'clock అట్లా అగైన్ అబ్జర్వర్ గారి సమక్షంగా అట్ ర్యాండమ్ ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క సెట్ని అలాట్ చేయడం జరుగుతుంది ఈ కౌంటింగ్ స్టాఫ్. సో దిస్ ఇస్ ద ఓవరాల్ అలాట్మెంట్. ఆల్రెడీ 2 rounds of training has been given to the staff.
థర్డ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ మళ్ళీ థర్డ్ నాడు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో మల్టిపుల్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ హ్యాస్ బీన్ గివెన్ టు ది పీపుల్ సో దాట్ ఎవరికి ఏం డౌట్ లేకుండా ఉండాలి. అట్లాగే ఈసీఐ వారు కొన్ని డౌట్ క్లియరింగ్ సెషన్స్ పెట్టారు. IIIDM నుంచి కొన్ని ట్రైనింగ్ క్లాసెస్ ఆ రోజు ఆ రోజు కోసం పెట్టారు. కొంత డ్రై రన్ కూడా చేసి చూపించడం జరిగింది. ఎట్లా చేయాలి, ఏమేమి సాధకాలు బాధకాలు దాంట్లో రావచ్చు, దానికి ఏం ఎట్లా హౌ ఇట్ హ్యాస్ టు బి ట్యాకల్డ్, అవి అంతా డీటెయిల్స్ ఆల్రెడీ ఈ స్టాఫ్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇవన్నీ దిస్ ఎంటైర్ ప్రాసెస్లో కంప్యూటరైజేషన్ అండ్ ఐటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ద ఎంటైర్ డేటా దట్ ఈస్ కమింగ్ అవుట్ హ్యాస్ టు బి టాబ్యులేటెడ్ ఫెడ్ ఇన్ టు ద ఈసీఐ వెబ్సైట్. సో దీనికోసం ఆల్మోస్ట్ 700 కంప్యూటర్స్ విల్ బి యూజ్డ్ ఆల్ ఓవర్ ద సెంటర్స్ పుట్ టుగెదర్. ఆల్మోస్ట్ 800 వరకు మనం ఐటీ స్టాఫ్ని ట్రైన్ చేసి వాళ్ళని కూడా డ్రై రన్స్ వాళ్ళ ద్వారా చేయించేసి కూడా రెడీ చేసి వాళ్ళని పెట్టాము. సో దాట్ వీళ్ళు ఈ కంప్యూటర్స్ మీద పనిచేస్తారు. ఈ కంప్యూటర్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టు స్కానింగ్కి కంప్యూటర్స్ వాడతారు, తర్వాత టాబ్యులేషన్కి కంప్యూటర్ వాడతారు, తర్వాత ఫైనల్గా ఎన్కోర్ డేటా ఎంట్రీకి కంప్యూటర్ వాడతారు. ఈ మూడు దీంట్లో కంప్యూటర్స్ విల్ బి యూజ్డ్. తర్వాత క్యాండిడేట్స్కి ఆల్రెడీ చెప్పడం జరిగింది ఏంటంటే టుడే బై 5 PM లేటెస్ట్ వాళ్ళకి ఏమైనా కౌంటింగ్ ఏజెంట్స్ అపాయింట్ చేయాలి అంటే ఆ లిస్ట్ వాళ్ళు ఆ రోజుకు ఇవ్వాలి. సో బై టుడే 5 PM క్యాండిడేట్స్ షుడ్ ఇన్ఫార్మ్ దేర్ లిస్ట్ ఆఫ్ కౌంటింగ్ ఏజెంట్స్ టు ద రిటర్నింగ్ ఆఫీసర్. క్యాండిడేట్స్ క్యాన్ అపాయింట్ 1 more కౌంటింగ్ ఏజెంట్. అంటే వాళ్ళు ఎంతమందిని అపాయింట్ చేయవచ్చు అంటే ఎన్ని టేబుల్స్ ఉన్నాయో అంత అపాయింట్ చేయవచ్చు. తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ లేకపోతే ఎక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఉండరు ఆ సెగ్మెంట్లో ఏఆర్ గారు కూర్చుంటారు టేబుల్ మీద, ఆ టేబుల్ మీద ఒక కౌంటింగ్ ఏజెంట్ని కూడా పెట్టుకోవడానికి వాళ్ళకి ఫెసిలిటీ ఉంది. దాట్ ఆల్సో దే క్యాన్ ఇన్ఫార్మ్ హూమ్ దే వాంట్ టు అపాయింట్ దేర్. కొన్ని చోట్ల నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈవీఎంస్కి 2 halls ఉన్నాయి, కొన్ని ప్లేస్లో పోస్టల్ బ్యాలెట్కి 2 halls ఉన్నాయి. అట్లాంటి ప్లేస్లో ఆ సెకండ్ కౌంటింగ్ హాల్కి ఇంకా ఒకరు కౌంటింగ్ ఏజెంట్ని కూడా అపాయింట్ చేసుకోవచ్చు. తర్వాత 2414 మైక్రో అబ్జర్వర్స్ని కూడా అపాయింట్ చేయడం జరుగుతూ ఉంది. అఫ్కోర్స్ వీళ్ళు అబ్జర్వర్ గారు కింద పనిచేస్తారు. సో దే విల్ బి బేసికలీ అబ్జర్వింగ్ ద థింగ్. ప్రతి టేబుల్ మీద ఒకరు ఉంటారు, టాబ్యులేషన్ టేబుల్ మీద ఉంటారు. సో వీళ్ళంతా అబ్జర్వర్ గారు ఫైనల్గా ట్రైనింగ్ కూడా వాళ్ళకి ఇస్తారు. సో దీస్ 2400 మైక్రో అబ్జర్వర్స్ ప్రతి టేబుల్ మీద కూడా ఉంటారు. ఓకే, నౌ కమింగ్ టు ద యాక్చువల్ ప్రాసెస్ ఆఫ్ కౌంటింగ్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు 8 o'clock సెకండ్ నాడు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సో జనరల్ ప్రొసీజర్ ఏంటంటే సేమ్ హాల్లో పోస్టల్ బ్యాలెట్ అండ్ ఈవీఎంస్ 2 కౌంటింగ్ ఉంటే ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానికి 30 minutes తర్వాత ఈవీఎంస్ స్టార్ట్ అవుతుంది. కానీ మన దగ్గర ఎక్సెప్ట్ ఫర్ సికింద్రాబాద్ బై ఎలక్షన్ మిగతా అన్ని చోట్ల ఈవీఎం కౌంటింగ్ హాల్ ఈజ్ డిఫరెంట్ అండ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ ఈజ్ డిఫరెంట్. ఇవి వేరే వేరేగా ఉన్నాయి, అందుకనే అన్ని సైమల్టేనియస్గా 8 o'clock స్టార్ట్ అవుతుంది. ఏ టేబుల్ మీద ఏ ఈవీఎం అంటే విచ్ పోలింగ్ స్టేషన్ ఈవీఎం విల్ బి కౌంటెడ్ దట్ విల్ బి ప్రీ డిసైడెడ్ అందులో ఆల్రెడీ అంటించేసి పెడతారు. సో దాని ప్రకారం ఆ ఈవీఎంని అక్కడ తీసుకురావడం జరుగుతుంది. తర్వాత ఈవీఎంతో సహా ఓన్లీ సీవ్ తీసుకువస్తారు ఆబ్వియస్లీ బికాస్ ద ఓట్స్ ఈస్ దేర్ ఓన్లీ ఇన్ ద సీవ్. సీవ్తో సహా 17C కూడా తీసుకువస్తారు. 17C హ్యాస్ బికమ్ వెరీ వెరీ లాట్ ఆఫ్ డిస్కషన్ హ్యాస్ హ్యాపెండ్ 17C. ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు ఇచ్చిన ఆ ఫామ్ 17C ని కూడా టేబుల్లోకి తీసుకువస్తారు.